నిన్న యువగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా పెట్టడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలల ఎన్నికలు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. అంటే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసేంత సత్తా లేదా వాళ్ళకి? అంటే కేసులో ఏం లేదని తేలిపోయింది కదా. కేసు లేవనుంటే ఢిల్లీ కాదు, ఎక్కడికి వెళ్ళినా వచ్చి అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లే అర్హత ప్రభుత్వాలపైన అధికారులపైన ఉంటాయి. ఆ కేసులో ఏం లేదని తెలిసే కావాలని పుకారు లేపుతున్నారు తప్ప దాంట్లో పైస లేదు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ నాకేం సంబంధం అండి? ఫైబర్ రోడ్ నాకేం సంబంధం అండి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకేం సంబంధం? నేను ఆగా మా నాయకుడు ఇబ్బంది పడుతున్నాడు న్యాయ పోరాటం కోసం. ఇక్కడ లాయర్లందరినీ కలిసి నేను వచ్చాను, సీనియర్ లాయర్లందరూ కలుస్తున్నా, ఇతర రాజకీయ పార్టీల నేతల్ని కలిశాను, అదేవిధంగా ప్రతిపక్ష ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే అది చేయకూడదనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే రోజుకు ఒక పుకారు, రోజుకు ఒక కేసు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని A37 పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో కేసు ఏంటో నాకు అర్థమవుదు. అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో 2 సంవత్సరాల తర్వాత నన్ను A14 జరిగింది. అంటే ఒక పక్కన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఇంకో పక్కన యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికి యువగలం పాదయాత్ర నేను చేస్తాం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఆయన చేస్తాం జరిగింది. అంటే 3 కోణాల నుంచి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాం అనే ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లో వెళ్ళకూడదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావకూడదు అన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం మాపైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కెనాట్ బి డినైడ్, అదే జరగబోతుంది. మరోవైపున ఫైబర్ గ్రిడ్ స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము, అసైన్డ్ భూముల స్కాము, అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగ జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం, నీరు చెట్టు పేరిట చేసిన దోపిడి, రైతులకు చేసిన మోసాలు, అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు, పిల్లలను సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం, వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి ఒక్కడే. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే. మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు? 2,35,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది? అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు, ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళకు అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళకు అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినుకోవడానికి. వాళ్ళ మాదిరిగా
నాకొక గజదంగల ముట్ట తోడగా లేదు దోచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదంగల ముట్ట తోడగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక ఈనాడు తోడగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక ఆంధ్రజ్యోతి తోడగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక టీవీ 5 అండగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా ఇవాల్ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలు నమ్మకండి అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న మోసాలు నమ్మకండి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు నమ్మకండి ఈ మాటల్ని నమ్మకండి ఈ అబద్ధాల్ని నమ్మకండి ఈ మోసాల్ని మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి ఓటు కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునే దానికోసం వేస్తా ఉన్నాం ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధం పేదవాడికి పెత్తందారులకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో కులాలు లేవు ఈ యుద్ధంలో మతాలు లేవు ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు పేదవాడు ఒకవైపున ఉన్నాడు పెత్తందారి మరోవైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారితో యుద్ధం జరుగుతూ ఉందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి